నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ హాఫ్ కేజీ, బోన్ విత్ బోన్ ఉందండి, దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోరు 1.5 టేబుల్ స్పూన్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను అది 1/2 కప్పు తీసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా అది కూడా కట్ చేసుకున్నాను సన్నగా, పెప్పర్ పౌడరు 1 టేబుల్ స్పూను, గ్రీన్ చిల్లీస్ 3 సన్నగా కట్ చేసుకున్నాను, 1 లెమన్, పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్ పడుతుంది, సాల్ట్ తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 ధనియాల పొడి, పెప్పర్, తర్వాత శనగపిండి, కార్న్ఫ్లోర్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం, నూడిల్స్ ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. దీంట్లో కలర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. కావాలంటే కొద్దిగా వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకునేసి 1-10 మినిట్స్ దీన్ని నానబెట్టాలండి. అప్పుడు మనం చికెన్ పకోడా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 10 మినిట్స్ ఇది నానబెట్టాము. ఇలాగా ముక్కలు అన్నీ బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పకోడే ఇందులో వేద్దాం, సిమ్లో పెట్టుకుందాం మంట. మరీ ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. డీప్ ఫ్రై అయిన ఆయిల్ ఎక్కువ వాడకూడదు కదండి, సో మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా ఫ్రై చేసుకుంటే లోపలంతా బాగా ఫ్రై అవుతాయి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి, ఒకసారి తప్పకుండా ఫ్రై చేయండి. విత్ బోన్ తీసుకున్నాం కదండి, బాగుంటాయి టేస్ట్గా, బోన్ కూడా ఫ్రై అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి స్లోగా ఫ్రై చేద్దాం.
10 మినిట్స్ మ్యారినేషన్ చేసిన తర్వాత ఇది ఫ్రిజ్ లో పెట్టుకుంటే ముక్క స్మూత్ గా వస్తుందండి. నేను ఒక 2 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టాను. మళ్ళీ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కాబట్టి ముక్క స్మూత్ గా ఉంటుందండి. లోపల పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. సో ఇది మరగనిద్దాం. కలర్ వేసుకుంటే ఇంకా బాగా రెడ్డిష్ గా ఉంటాయి. సో హెల్త్ కి మంచిది కాదు కాబట్టి నేను కలర్ యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, కలర్ బాగుంటాయి రెడ్ గా. చూడండి కలర్ మనం వేయకున్నా కానీ రెడ్ గా వచ్చాయి. ఒక్కొక్కటి వన్ సైడ్ కి ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేద్దాం. శనగపిండి ఇష్టం లేని వాళ్ళు కార్న్ ఫ్లోర్ మైదా యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిగా 1 స్పూన్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా క్రిస్పీగా వస్తాయి. కావాలంటే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. నేను వేయలేదు రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్ శనగపిండి మాత్రమే వేసాను. ఇప్పుడు ఇవి మోస్ట్లీ ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఇవి ఒక పేపర్ క్లియర్గా తీసుకున్నామండి. లెమన్ వేసాం కాబట్టి ముక్క టేస్ట్గా ఉంటుందండి. ఆయిల్ లెమన్ వేసాం కాబట్టి ఆ మనం వేసిన కారము మసాలాలు అవన్నీ పట్టి బాగా టేస్ట్గా ఉంటాయండి. చూడండి బాగా వేగిపోయాయి, కలర్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ అంతా బాగా డ్రైన్ చేసి గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అవి కావాలంటే మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చండి. గ్రైండ్ చేసుకొని కొద్దిగా పుదీన కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ప్లేట్లకు తీసేసుకొని ఇంకొకసారి మళ్ళీ వేసుకుందామండి. ఆయిల్లో ఆయిల్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రై అయిన తర్వాత. దాన్ని ఒక్కొక్కటే తీసుకోండి. నేను ఈ సైజులో తీసుకున్నాను, మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ తయారైపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది. సాంబార్, పప్పు, రసం దానిలోకి స్నాక్స్ రూపంలో కూడా తినచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు తినేవారు కాబట్టి కొద్దిగా కారం తగ్గించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.